ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చిన్న మనిషి కాదు ఆయన మొత్తం ప్రపంచ దేశాలన్నీ తిరిగిన పెద్ద మనిషి మనందరికీ సుపరిచితుడు ముఖ్యంగా మాస్ లో సూపర్ స్టార్ ఆయన ఆయన వచ్చిండు మన హైదరాబాద్ మనం పిలవలేదు వేరే వాళ్ళు పిలిచిండు పిలిస్తే ఆయన చెప్పిన మాట హైదరాబాద్ 20 ఏళ్ల తర్వాత వచ్చినా హైదరాబాద్ 20 ఏళ్ల తర్వాత వస్తే ఇవాల నాకు అది హైదరాబాద్ లాగా అనిపిలేదు నేను భారతదేశంలో ఉన్నానా లేక అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్నానా అనే అభిప్రాయం కలిగింది నాకు అని చెప్పి రజనీకాంత్ గారు చెప్తా ఉన్నారు ఆయన మన పార్టీ మనిషి కాదు మన రాష్ట్రం మనిషి కూడా కాదు ఉత్తర భారతదేశానికి సంబంధించిన మరొక సినిమా యాక్టర్ బీజేపీ ఎంపీ గురుదాస్పూర్ ఎంపీ పంజాబ్ లో సన్నీ డియోల్ గారు సన్నీ డియోల్ గారు మొన్న వచ్చినారు హైదరాబాద్ ఆయన చెప్తా ఉన్నాడు నేను ఇప్పుడు 20 ఏళ్ల కింద వచ్చిన నేను కూడా హైదరాబాద్ కి ఆ రోజు ఈ రోజుకు చూస్తే జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది ఆ రోజు ఈ రోజు చూస్తే హైదరాబాద్ ఎంత అందంగా ఉందంటే నాకు కూడా ఇల్లు కొనుక్కొని ఇక్కనే ఉండబుద్ధి అవుతుందని చెప్పి సన్నీ డియోల్ గారు వచ్చి చెప్తా ఉన్నారు మొన్న ఈ మధ్యనే ఒక అమ్మాయి సినిమా యాక్టర్ తెలుగు సినిమా యాక్టర్ లయ అని ఆ అమ్మాయి మీరు కూడా చూసే ఉంటారు వీడియో ఆ అమ్మాయి అమెరికాలో స్థిరపడ్డది పెళ్ళైన తర్వాత ఈ మధ్యన మళ్ళీ తిరిగి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి చెప్తున్నది నేను హైదరాబాద్కి వచ్చి ఆశ్చర్యపోయిన 15-20 ఏళ్ల తర్వాత వచ్చినా చూస్తే నాకే అర్థం కాలేదు మా అమెరికాలోని లాస్ ఏంజలీస్ కంటే మా అమెరికాలోని నగరాల కంటే ఇలా హైదరాబాదే అందంగా ఉన్నదని ఆ అమ్మాయి కూడా చెప్తా ఉంది ఇది ఒక్కరి అనుభవం కాదు ఒక్కరి మాట కాదు వీళ్ళు ముగ్గురు అంటే కొద్దిగా పేరున్నోళ్ళు కాబట్టి చెప్పిన మన మన కుటుంబాల్లో మన మన ఇళ్లల్లో మన మన చుట్టాల పిల్లలు మన వాళ్ళు బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొత్తగా సంవత్సరం తర్వాతనో 2 సంవత్సరాల తర్వాతనో హైదరాబాద్కి వస్తే వాళ్ళు కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారు వాళ్ళు ఎంత మారింది హైదరాబాదు ఎంత గొప్పగున్నదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు భారతదేశంలోని ఇతర నగరాల నుంచి బొంబాయి నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఇతర నగరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు మొత్తం భారతదేశంలోనే ఉజ్వలమైన భవిష్యత్తు కలిగిన నగరం హైదరాబాద్ అని చెప్తా ఉన్నారు అంత గొప్ప అవకాశాలు అంత గొప్పగా ఇక్కడ ఈరోజు సంపద సృష్టి ఉపాధి కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరుగుతూ ఉంది